హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కృష్ణకి కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది అని కమల ఫోన్ చేసి మనోకి చెప్పడంతో మనో హుటాహుటిన బయలుదేరతాడు ఇక వెంటనే ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకువెళ్తారు కృష్ణని కృష్ణ అలా నొప్పులు పడుతూనే అపస్మారక స్థితిలోకి చేరుకుంటుంది ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ సునీత ఏమైంది మనోహర్ ఏంటి అని అంటే ఏమైందో తెలియదు డాక్టర్ కృష్ణ కలు తిరిగి పడిపోయింది ఇందాకంతా కడుపు నొప్పి కడుపు నొప్పి అని చాలా ఇబ్బంది పడింది అని అంటే నేను నీకు ముందే చెప్పాను కదా తనని ఇబ్బంది పెట్టద్దు తను మెంటల్ డ్రెస్ అయితే తనకి ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉందని నేను చెప్పాను కదా అని అంటే లేదు డాక్టర్ మా ఇద్దరం బాగానే ఉన్నాము తననేమి నేను ఇబ్బంది పెట్టలేదు అని అంటాడు సరే ఏం జరిగిందో నేను అన్ని టెస్టులు చేస్తాను మీరు బయట ఉండండి అని చెప్పి మనోని బయట నిలబెట్టి కృష్ణని లోపలికి తీసుకువెళ్తారు అన్ని టెస్టులు చేస్తారు ఇక అన్ని టెస్టులు చేసిన తర్వాత ఒక అతిపెద్ద నిజం తెలుస్తుంది డాక్టర్కి షిట్ ఈ నిజం మనోగారికి ఎలా చెప్పాలి ఈ నిజం తెలిస్తే ఆయన తట్టుకుంటాడా కృష్ణ తట్టుకుంటుందా అసలే వాళ్ళ కుటుంబం ఎన్నో బాధలు పడుతుంది ఇప్పుడు కానీ ఇలాంటి ఘోరం ఏదైనా జరిగితే వాళ్ళు తట్టుకుంటారా ఏం చేయాలి ఈ నిజం తెలిసిన నాకే ఇంత బాధగా ఉందే మరి మనో ఎలా తట్టుకుంటాడో ఏమో అని తను చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా తరువాత మెల్లగా కృష్ణకి మెలకువ వస్తుంది ఇక మెలకువ వచ్చిన తర్వాత నర్సు డాక్టర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మంచి వాళ్ళకే ఎందుకు ఈ పరీక్షలు ఎందుకు ఎన్ని ఇబ్బందులు కష్టాలు దేవుడు పెడతాడో ఏమో అని డాక్టర్ గారు అంటూ ఉంటే నర్స్ ఇలా అంటుంది నిజమే మేడం పళ్ళున్న చెట్టుకే రాయి దెబ్బలు అంటారు అలాగే దేవుడు కూడా మంచి వాళ్ళలో వీళ్ళలో ఎంత సహనం ఉందో తెలుసుకోవాలనే కష్టాలు ఎక్కువ పెడతాడేమో అని తను కూడా అంటుంది కృష్ణ కడుపులో బిడ్డలు ఇరవై నాలుగు గంటలు దాటితే కానీ వాళ్ళు ఏమవుతారో అన్నది మనకి తెలియదు లోపల పిండాలు చాలా వీక్గా ఉన్నాయి తనకి కడుపులో ట్విన్స్ ఉన్నారు పైగా తను ఈ మధ్య బాగా టెన్షన్ ఫీల్ అవ్వడంతో లోపల పిండాలు చాలా బలహీన స్థితిలో ఉన్నాయి ఏ క్షణంలోనైనా తనకి అపర్షన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది లోపల ఉన్న పిండాలు బయటకు తీయకపోతే కృష్ణ ప్రాణాలకే ప్రమాదం ఇప్పుడు ఈ నిజం మనోగారికి ఎలా చెప్పాలో తెలియడం లేదు అని అంటూ ఉండగా కృష్ణ చెవిన పడతాయి ఆ మాటలు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఉలిక్కి పడి లేచి డాక్టర్ గారు అని అరుస్తుంది ఏంటి విను సిందా ఈవిడా అని చెప్పి ఏమైంది కృష్ణ ఏమైంది కంగారేమీ లేదు నువ్వు పడుకో అని అంటుంది అబద్ధం చెప్పొద్దు డాక్టర్ నా కడుపులో ఉన్న బిడ్డలు నా కడుపులో ఉన్న బిడ్డలు అని అంటుంది ఏం చేస్తాం కృష్ణ ఆ దేవుడు నీ మీద చిన్న చూపు చూశాడు నీకు అబార్షన్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే నువ్వు తీసుకున్న ఫుడ్డులో ఏదో అబార్షన్కి సంబంధించిన ఏదో ఒక మందు ఉన్నట్టు మా ఇన్వెస్టిగేషన్లో తేలింది అందుకనే నీ బిడ్డలు బ్రతికితే నువ్వు చనిపోతావు నువ్వు చనిపోతావు నువ్వు బ్రతికితే నీ బిడ్డలు అబార్షన్ అయినా అయిపోతుంది అదే మేము ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నామో తల్లి ప్రాణాలే ముఖ్యం కదా అని అనడంతో వద్దు డాక్టర్ వద్దు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నా బిడ్డలు మాత్రం ఆయన చేతిలో పెట్టండి బిడ్డల కోసం ఆయన ఎంతో తాపత్రయపడుతున్నారు పుట్టక ముందే ఆయన బిడ్డ మీద మమకారం పెంచుకున్నారు తల్లి కూడా లేదు నన్ను కూడా విడాకులతో దూరం చేసుకోవాలనుకున్నారు ఎలాగో దేవుడు నన్ను కూడా తీసుకెళ్ళిపోవాలనుకున్నాడేమో కనీసం ఈ బిడ్డలనైనా ఆయన చేతిలో పెట్టండి ఎలాగొలా మరో రెండు మూడు నెలలు బ్రతికిస్తే అప్పుడు నేనేమైపోయినా పర్వాలేదు అని అంటుంది కృష్ణ మనం ఏమైనా దేవుళ్ళమా మనం అనుకున్నట్టే ప్రతిదీ జరగడానికి చెప్పు నువ్వు బ్రతికుంటే పిల్లలు ఎప్పుడైనా కనొచ్చు పిల్లలే లోకం అనుకుంటే నువ్వనే దానివే ఉండవు అని అంటూ ఉంటే ఇక రెండు చేతులు డాక్టర్వి పట్టుకొని ప్రాధేయపడుతుంది అంత మాట అనద్దు ఆయనకి ఎలాగైనా బిడ్డలు కావాలి ఆయన చాలా బాధపడతారు నా కడుపులో ఉన్న బిడ్డ కోసమే నన్ను కూడా ఆయన భరిస్తున్నాడు మూడు నెలలు వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నది కూడా కేవలం నా కడుపులో ఉన్న బిడ్డ కోసమే అలాంటి నా కడుపు ఉన్న బిడ్డే లేకపోతే ఆయన కూడా బ్రతకరు ఆయన చాలా బాధపడుతున్నారు నా ప్రాణం పోయినా పర్వాలేదు అని డాక్టర్ని చేతులు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది ఇంకా అలా వేడుకొని ఒక్కసారిగా మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది కృష్ణ నర్స్ తనకి సిలే ఎక్కించండి అలాగే ఈ మెడిసిన్ ఎక్కించండి అని చెప్పి ఏవేవో మందులు చెప్తుంది ఇక తర్వాత బయటికి వస్తుంది బయటికి వచ్చిన తర్వాత మనో ఆశగా డాక్టర్ దగ్గరికి వస్తాడు డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది నా వైఫ్కి అంత బాగానే ఉంది కదా లాస్ట్ టైం కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఇప్పుడు కూడా అంతే కదా ఏం ప్రాబ్లం లేదు కదా అని అంటే ఎలా చెప్పాలి మనోహర్ గారు ఈ నిజం మీకు ఎలా చెప్పాలి తనకి నార్మల్గా కళ్ళు తిరగడం కాదు అది నార్మల్ స్టమక్ పెయిన్ కాదు అని అంటుంది మరి మరి ఇంకేంటి మేడం అని అంటాడు కంగారుగా మీరు కంగారు పడ్డ బాధపడ్డ ఏమీ చేయలేము లోపల పిండాలు చాలా బలహీన స్థితిలో ఉన్నాయి ఏ క్షణంలోనైనా అబార్షన్ అవ్వచ్చు ఒకవేళ అబార్షనే కానీ కాకపోతే కృష్ణ ప్రాణాలే పోవచ్చు ఏదైనా మిమ్మల్ని అడిగి చేద్దామని మేము ఊరుకున్నాము ఎవరైతే ఏం అడుగుతారు ఈ సమయంలో తల్లి ప్రాణాలే ముఖ్యం కదా అని అనగానే కమ్మను తల్లడిల్లిపోతాడు గట్టిగా రోదిస్తాడు తన తల్లిని గుర్తు చేసుకుంటాడు వెంటనే తన తల్లి నాకు బిడ్డల్నిస్తానని మాట ఇవ్వా సంవత్సరం తిరిగేలోపు నా చేతిలో బిడ్డని పెట్టాలి అని ఒట్టు వేయించుకున్న విషయం గుర్తు తీసుకొని గట్టి గట్టిగా అరుస్తూ రోధిస్తాడు ఇక ఆ వెంటనే కన్నీరు తుడుచుకొని డాక్టర్ ఏదేమైనా నా భార్య కృష్ణే వ్రతకాలి బిడ్డలు వద్దు కృష్ణనే మీరు కాపాడండి అని తన చేతులు పట్టుకుంటాడు కృష్ణకేమీ జరగకూడదు కృష్ణే బ్రతకాలి అని ఏడుస్తూ ఉంటాడు అక్కడ ఆ పేషెంట్ ఏమో బిడ్డలే ఆయన చేతిలో పెట్టండి ఎలాగోలా బిడ్డల్ని కాపాడండి నా ప్రాణం పోయినా అంటుంది ఇక్కడ ఈయనేమో తననే కాపాడండి బిడ్డలు లేకపోయినా పర్వాలేదు అంటున్నారు ఇంత మంచి ఆదర్శవంతమైన జంట ఒకరి మీద ఒకరికి చచ్చేంత ప్రేమ ఒకరి మీద ఒకరికి వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమ ఉంది ఇలాంటి వీళ్ళిద్దరూ విడాకులు దాకా ఎందుకు వెళ్ళారో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు విడాకులు తీసుకునే జంటలు వేరుగా ఉంటారు ఒకరి మీద ఒకరికి పక్క కక్ష కార్పణ్యాలు ఉంటాయి ఒకరు చనిపోతే మరొకరు చూస్తామని అనుకుంటూ ఉంటారు కానీ వీళ్ళేంటి ఇలా విడిపోతామని తెలిసిన ఒకరు బ్రతికుండాలని మరొకరు ఒకరి ఆశ బ్రతికుండాలని మరొకరు ఇలా బాధపడుతూ ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇంకా తరువాత అక్కడ జరిగేదంతా రాశికి తెలిసిపోతుంది ఇక రాశి ఇలా కాదు వీళ్ళిద్దరి మధ్య ఇంకా దూరం పెంచాలి అలా పెంచాలి అంటే నేనిప్పుడు వేరేగా చెప్పాలి అని కృష్ణ దగ్గరికి వెళ్తుంది చూసావ కృష్ణ నీ బిడ్డల్ని నువ్వు త్యాగం చే నీ ప్రాణాన్ని నువ్వు త్యాగం చేయాలనుకుంటున్నావు కానీ మనోభావ గారికి నీ మీద కోపం చావలేదు నువ్వు ఏమైపోయినా పర్వాలేదని డాక్టర్ గారి దగ్గర అంటున్నారు నువ్వు బ్రతికుండడం ఆయనకి ఎంత కూడా ఇష్టం లేదట ఆ మాట చెప్తున్నారు నాకు చాలా బాధేసింది అని అనగానే కృష్ణ బాధపడుతుంది ఇక తర్వాత మనో దగ్గరికి వస్తుంది ఎందుకు మనోబాబు గారు ఏడుస్తున్నారు మీరు ఏడవద్దు కృష్ణకి మీ మీద ఇంత కూడా లేదు తను కావాలనే తన కడుపులో బిడ్డలు పోవాలని ఆబార్షన్ కోసం ఏదో మందు మింగిందట మీరు ప్రతిసారి కడుపులో ఉన్న నా బిడ్డ కడుపులో ఉన్న నా బిడ్డ కోసం ఇది తాగు ఇలా ఉండు అలా ఉండు అని అంటున్నారట అందుకే కోపంతో కృష్ణే కావాలని ఇలా చేసిందంట మీరేమో తన గురించి ఏడుస్తున్నారు ఏ నిజం మీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ మీరు ఇప్పటికే ప్రతి చిన్నతే లేకుండా చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఏ విషయం తెలిస్తే ఇంకా బాధపడతారని నేను బాధపడుతున్నారని మీ బాధ కొంచెమైనా పోగొట్టాలని ఇప్పుడు చెప్తున్నాను మీరు కృష్ణ గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉంటే మంచిది అని ఎవరి దగ్గర వాళ్ళ మాటలు చెప్తుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన హారిక హర్షకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి హర్ష గారు మీ వైఫ్ మిమ్మల్ని మోసం చేస్తుంది అని అంటుంది ఏంటి రాసి నన్ను మోసం చేస్తుందా ఏ విషయంలో అని చెప్పగానే ఏ విషయంలోనా తను నిన్న మొన్న రాత్రి అసలు వచ్చిందా ఇంటికి వచ్చిందా అని అంటే అవును రాశి గారు ఇంటికి రాలేదు ఆఫీస్లో ఉండిపోయాను అని చెప్పింది అని అంటే అబద్ధం ఇదే మోసం అని చెప్పడం చెప్తున్నా నేను రాసి మాట అస్సలు నమ్మద్దు మీరు ఫోన్ చేశారా అని అడుగుతుంది ఫోన్ చేస్తే ఫోన్ తను లిఫ్ట్ చేయలేదు వేరే చోట ఫోన్ ఉందని చెప్పింది అని అంటే ఇక పక్క నవ్వుతుంది రాసి ఏంటి హర్ష గారు మీరు ఇంత అమాయకంగా ఉంటే ఎలా రాసి గారు మిమ్మల్ని మోసం చేసి ఏదో తప్పు దారి పట్టారు పక్కదారి పట్టింది అందుకని ఫోన్ వేరే చోట పెట్టింది ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు పైగా ఆఫీస్లో ఉన్నానంటుంది తనకి ఆ రాత్రిపూట ఆఫీస్లో ఏం పని ఆలోచించారా మీరు అసలు అసలు మీరు ఆలోచించరా అసలు ఎవ్వరూ లేని సమయంలో ఖాళీ ఆఫీసులో రాసికి ఒంటరిగా ఏం పని పైగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీగా ఉందా ఆ రో ఆ నైటు అని అంటుంది ఇక హర్ష ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా సరిగాని ఆ రోజు నిజంగా అక్కడే ఉందో లేదో మీరు సీసీ కెమెరాలో చెక్ చేయండి అని అంటుంది అలాగే అలాగే ఇప్పుడే నేను చెక్ చేస్తాను అని చాలా కోపంతో పట్టలేని కోపంతో వెళ్ళి సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజీని చూస్తాడు ఎక్కడా కూడా ఆ రోజు జరిగింది ఉండదు అంతా ఆ ఒక్క రోజు రాత్రి జరిగింది డిలేట్ అయిపోయి ఉంటుంది ఇక మిగతాదంతా ఉంటుంది రాసి లోపలికి వెళ్ళడం అక్కడ దాకా ఉంటుంది కానీ లోపల ఏం జరిగింది అన్నది ఏమీ ఉండదు అది చూసి ఇంకా కోపం వస్తుంది అగ్ని కాజ్యం పోసినట్టయిపోతుంది తనకొచ్చిన అనుమానం ఇంకా బలపడిపోతుంది ఇక వెంటనే మళ్ళీ హారిక ఫోన్ చేస్తుంది ఏంటి హర్ష గారు సీసీ ఫుటేజ్లో ఏం జరిగిందో చూసారా అని అంటే ఏం చూస్తాను ఏదైనా ఉంటే కదా చూడటానికి మొత్తం అంతా డిలీట్ చేసింది అని అంటాడు అనుకున్నా నేను ఇలాగే రా రాశి చేస్తుందని అనుకున్నాను అని అనగానే ఏం చేస్తుంటుంది అని అంటాడు ఇంకా మీరు చిన్నపిల్లల్లాగా అడుగుతున్నారేంటి మీరు నేను కలిసి ఏం చేస్తున్నామో రాశి కూడా అలాంటిది ఏదైనా చేస్తుందని నా అనుమానం కాదు నమ్మకం అని అంటుంది ఇక హర్ష డిసైడ్ అయిపోతాడు ఇక రాశితో నేను ఉండలేను రాశి ప్రవర్తన వేరుగా ఉంది తను ఎందుకు ఇలా మారిపోయిందో ఏమో అస్సలు నేను ఒక్క నిమిషం కూడా రాశితో కలిసి నేను ఉండలేను తనకి నేను విడాకులు ఇస్తాను తను ఎంత డబ్బు కోరుకుంటే అంత డబ్బు ఇచ్చి తనని నేను వదిలించుకుంటాను ఇప్పుడే ఈ క్షణం నేను నిర్ణయించుకున్నాను హారిక మెళ్ళు మూడు ముళ్ళు వేస్తాను తనకి ఎవ్వరూ లేరు నేనే నీ ప్రపంచం నేనే నీ భర్తని అని హారికతో నేను చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుంది కృష్ణకి అబర్షన్ అవుతుందా ఇరవై నాలుగు గంటలు దాటాక ఏం జరుగుతుంది తల్లి బిడ్డలు క్షేమం అన్న చల్లటి వార్త డాక్టర్ చెబుతారా అలాగే కృష్ణ త్యాగాన్ని మనోబాధని ఇద్దరిని డాక్టర్ దగ్గర కూర్చోబెట్టుకొని నీ భార్యకి నువ్వంటే ఇంత ప్రేమ నాతోనే నీ భార్య స్వయంగా ఇలా చెప్పింది అని మనోతో చెప్పి మనో తన భార్య కోసం ఎంత తాపత్రయపడ్డాడో కృష్ణతో చెప్పి వాళ్ళిద్దరిని ఒక్కటి చేస్తుందా మరి హార్ష రాసి కథ ఏ విధంగా మలుపు తిరగబోతోంది అసలేం జరగబోతోంది ఇవన్నీ తర్వాత ఇటు ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి